ఇంకే ధోరణితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి తన సెక్యూరిటీని తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజున ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పించవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది. దాని మీద ఈరోజు కూడా వాద ప్రతివాదన జరిగాయి. ఇంకా పూర్తి నిర్ణయాలు జరగవలసి ఉన్నది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్న చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని, ఆ సెక్యూరిటీ కూడా ఎంత ఉందా అంటే 986 మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి 986 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ రోజున ఆయనకున్నది 139 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే 986 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. ఏంది విచిత్రం, ఇంతమంది అవసరం ఆయనకి, మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. ఇవాళ మీరు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా దిగిన తరువాత కూడా ఆయన నెల్లూరు వెళ్ళారు, ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు, ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు, నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ, ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ, ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, తోసుకుంటూ ముందుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా, మీరు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్టు రాకోకుండానే, సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్టు రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు. ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు, ఈ రోడ్లోకి అందరినీ ఎలవ చేశారు, విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, కూటమి కార్యకర్తలను ఇక్కడికి పంపించారు, పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు, అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు, అన్యాయంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ మీడియాల్లో ప్రసారం చేశారు. ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమి పాలైన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత, మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.